ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనము నుండి 9వ వచనము వరకు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనునుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకము చేసుకొనునుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీయు యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియును. రక్షణార్థమైన తన దక్షిణ హస్తబలము చూపును, తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరమిచ్చును. కొందరు రథములను బట్టియు కొందరు గుర్రములను బట్టియు అతిశయపడుదురు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచున్నాము. యెహోవా రక్షించుము, మేము మొర్రపెట్టునప్పుడు రాజు మాకు ఉత్తరమిచ్చునుగాక.